మీకు తెలియదు మేడం ఎందుకు తీస్తున్నాము. నమస్తే అన్న. అందరికి నమస్కారం. అందరు కార్ గుర్తుకోండి. అందరూ మంచిగా మేము చేయి గుర్తుకేమని చెప్తున్నాం. మీరు ఒకసారి కార్పొరేటరు కాంగ్రెస్ పార్టీకి పోయినాక ఎట్లా వస్తారు మేడం మీడికి? ఎట్లా ఎందుకు కలుస్తారు? ఇప్పుడు మమ్మల్ని ప్రలోభ పెట్టడం మంచిది కాదు కదా. మమ్మల్ని ప్రలోభ పెట్టడం మంచిది కాదు కదా. ఎట్లా కలుస్తారు మా పార్టీ కార్పొరేటర్? మీరు ఎట్లా కలుస్తారు? ఓ ఫంక్షన్ చెప్తాం రండి. ఇప్పుడు ఎందుకు ఎలక్షన్ టైంలో? అక్కకి పసుపు బట్టు ఇచ్చినాం, అప్పుడు వచ్చినాం, మా అక్క కలనికి వచ్చినాం. మా అక్కలు వీరందరూ మా కుటుంబాలు. 2 రోజుల క్రితం మన కుటుంబాలే. మన కుటుంబం వరకు వచ్చింది. మన కుటుంబం కరెక్ట్ ఉంటే ఎందుకు వస్తాయి ఇట్లా? రోడ్లు సిసి రోడ్ మీరే వేసి మొత్తం. ఇప్పుడు మేము మేడం మీ మామయ్య పెట్టిన బాధలు మమ్మల్ని ఒక్కొక్కటి కాదు, కార్పొరేటర్ టికెట్ ఒక్కొక్కటి 1.25 కోట్ అడిగి నన్నే జెండా మోసి అమ్మా జెండా మోసి మేము ఎంత బాధపడ్డామో తెలుసా? సంజీవరెడ్డి మాటినాలే సంజీవరెడ్డికి చాలా ఇబ్బంది. మీ మామయ్య చాలా ఇబ్బంది పెట్టిండు మమ్మల్ని. ఎంత నరకం పెట్టిడు. 1.25 కోట్ అడిగిండు మమ్మల్ని. 1.25 కోట్ జెండా మోసి అన్ని మోసి 1.25 కోట్ అడిగిండు. మీ మామయ్యనే సగం ఉంటే మేమెందుకు? సరిగా లేవు. ఒక రోడ్డు మీరు ఎట్టుంది ప్రీతిరెడ్డి మేడం? మీరు రోడ్డు మీద తిరుగుతున్నా మా బోడుపల్లి రోడ్ల మీద రోడ్ల మీద తిరుగుతున్నావు కదా. ఒక్క రోడ్ అయినా సరిగా ఉందా? మీ మామయ్య ఏం పని చేసింది చెప్పండి. ఓటు అడగడానికి మీకు ఏం హక్కు ఉంది? మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.